హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా ఆక్రమిత క్రిమియాపై ఉక్రెయిన్ తాజాగా విరుచుకుపడింది. రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్ ధ్వంసం చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువ అక్షరాల 90,000 కోట్లుంటుందని నిపుణుల అంచనా. పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇండు వరకు చూడండి. అమెరికా న్యూస్ వెబ్సైట్ డ్రైవ్ నివేదిక ప్రకారం S-400 విధ్వంసం కారణంగా డ్రోన్లు మరియు క్షిపణులతో క్రిమియాపై దాడి చేయడం ఉక్రెయిన్కు చాలా సులభం. ఈ దాడికి ఒకరోజు ముందు ఉక్రెయిన్ రష్యాకు భారీ నష్టం కలిగించింది. క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్ విమానాల సహాయంతో ఉక్రెయిన్ కిలో క్లాస్ సబ్మెరైన్ మరియు రష్యన్ నేవీకి చెందిన ఓడకు భారీ నష్టం కలిగించింది. ఇది మాత్రమే కాదు, ఉక్రెయిన్ సముద్రంలో మరొక రష్యన్ యుద్ధ నౌకపై బలంగా దాడి చేసింది. అయితే ఇది ఎంత నష్టం కలిగించిందో ఇంకా తెలియదు. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్ బోట్ను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన S-400 మిసైల్ ధ్వంసమైనందున భద్రత పరంగానే కాకుండా డబ్బు విషయంలో కూడా పుతిన్కు పెద్ద దెబ్బే పడింది. ఎందుకంటే రష్యా ఈ మిసైళ్లను చైనా, భారత్, టర్కీలకు విక్రయించింది. ప్రపంచంలోనే ఇతర దేశాలకు కూడా అమ్మేందుకు ఆలోచనలో ఉంది. ఇప్పుడు జరిగిన ఈ వైఫల్యం వల్ల కొనే దేశాల సంఖ్య తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.